ఎనిమిది జూన్ 2015 ఫౌండేషన్ చేస్తే దీని పనులు 17/10/2017 నాడు మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్ట్ని 2020 అక్టోబర్ నాటికి 2 యూనిట్లు, 2021 నాటికి 3 యూనిట్లు కూడా పూర్తి చేసి ఇది జాతికి అంకితం చేయాల్సిన అవసరం ఉండేది. కానీ అనుకున్న సమయాన్ని దీన్ని అందించలేకపోవటం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై, ప్రజలపై ఆర్థిక పరమైనటువంటి భారం చాలా పెద్ద ఎత్తున పడింది. దీనికి ప్రధాన కారణం ఆనాటి ప్రభుత్వం చిత్తశుద్ధి లోపించటం, దీన్ని రెగ్యులర్గా రివ్యూ చేయలేకపోవటం, దీన్ని త్వరితగతిన పూర్తి చేసి తక్కువ ధరతో ప్రజలకి కరెంటు అందించాలనేటువంటి లక్ష్యం లేకపోవటం వల్ల ఇది ఆలస్యమైంది. ఆలస్యం కావటం వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటు ధర కూడా పెరిగింది. కొత్త ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నాటికి ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సస్పెండ్ చేయబడింది. అది సస్పెండ్ చేయబడినప్పటికి కూడా దాన్ని త్వరితగతిన పూర్తి చేసుకుని ఎందుకు సస్పెండ్ చేశారో దానికి సంబంధించిన సమాచారం ఎన్జీటీ వారికి సబ్మిట్ చేసి త్వరితగతిన అప్పుడే పనులు కంటిన్యూ చేస్తూ ఉంటే ఈ ఇబ్బంది పడేది కాదు. ఎన్జీటీకి ఆనాడు ఈ ప్రాజెక్టులో ఉపయోగించేటువంటి కోళ్లలో దేశీయంగా ఇండిజీనియస్గా దొరికేటువంటి కోళ్లు 50%, ఇంపోర్టెడ్ కోళ్లు 50% వాడతామని చెప్పి దాన్ని ఎన్జీటీకి సబ్మిట్ చేసి ఆ రోజు వాళ్ళు క్లియర్ తీసుకోవటం జరిగింది. కాలక్రమేణా ఆ నిర్ణయాన్ని మార్చుకొని పూర్తిగా దేశీయ బొగ్గునే వాడుతున్నామని ముందుకు పోవటం వల్ల ఇచ్చినటువంటి క్లియరెన్స్ కొద్దిమంది పర్యావరణవేత్తలు ఎన్జీటీ వెళ్లటం వల్ల దాన్ని సస్పెండ్ పెట్టుకున్నారు. అలా సస్పెండ్ పెట్టిన దాన్ని తిరిగి మళ్లీ వెంటనే వాళ్ళు దానికి సంబంధించిన సమాచారం ఇచ్చి ఉండి ఉంటే ఇంత ఆలస్యం అయి ఉండేది కాదు. మా ప్రభుత్వం రాగానే దీనికి సంబంధించిన రివ్యూ మొదలుపెట్టి వెంటనే దీనికి సంబంధించిన ఎందుకు ఆగింది అనేటువంటి సమాచారం తెలుసుకొని ఈ ఎన్జీటీ క్లియరెన్స్ తెచ్చుకుపోతే ప్రాజెక్టు కట్టడం అనేదే ముందుకు పోదు కాబట్టి వెంటనే ఎన్జీటీ క్లియరెన్స్ తెచ్చుకోవడం కోసం కావాల్సినటువంటి పబ్లిక్ హియరింగ్ ఫిబ్రవరి 20వ తారీఖు నాడు పబ్లిక్ హియరింగ్ ఇక్కడ కండక్ట్ చేసి దానికి సంబంధించిన సమాచారాన్ని ఎన్జీటీ వారికి సబ్మిట్ చేసి 5 జూలై కల్లా ఈసీ క్లియరెన్స్ తీసుకొని వచ్చి త్వరితగతిన ఈ పనులు ముందు తీసుకొని పోవటం వల్ల ఈరోజు మనం ఇవాళ ఆయిల్ సింక్రైజ్ సంబంధించినటువంటి టర్బైన్ ఈరోజు స్విచ్ ఆన్ చేసుకోగలిగాం. ఈ చేసేటువంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ నిత్యం దీన్ని మానిటర్ చేస్తూ వారానికి ఒక్కసారి రివ్యూ చేసుకుంటూ ఆ రివ్యూ ప్రక్రియలో జరగాల్సిన పనులకు సంబంధించి అంతిమంగా పూర్తిగా ప్రొడక్షన్ ఏనాటి వరకు రావాలో దానికి సంబంధించి నిర్ణయానికి కూడా లెక్క కట్టి వారానికి ఒకసారి క్యాలెండర్ ఫిక్స్ చేసి ఈ వారం లోపల ఈ పని పూర్తి చేయాలి, ఈ వారానికల్లా ఈ పని పూర్తి చేయాలి, ఈ వారానికల్లా ఈ పని పూర్తి చేయాలని డేట్స్ తో సహా సహేతుకంగా సైంటిఫిక్ గా నిర్ణయించి రెగ్యులర్ గా దీన్ని రివ్యూ చేయటం వల్లనే దీన్ని మనం ఈరోజు సాధించుకోగలిగాం. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మేము పెట్టుకున్నటువంటి పూర్తి ప్రొడక్షన్ 31st మార్చ్ 2025 కల్లా
ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్టేజెస్ లో కూడా పవర్ ప్రొడక్షన్ జరగాలనేది నేను పెట్టినటువంటి టార్గెట్. ఆ డేట్స్ అనుగుణంగానే ముందుకు పోతా ఉన్నాం. ఉదాహరణకి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 5 యూనిట్స్ సంబంధించి తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా వాటి కార్యక్రమైన ఆ జరిగే పనులు, సివిల్ వర్క్స్ సంబంధించిన పనులు, అట్లాగే రైల్వే వర్క్స్ కూడా, ఎందుకంటే బొగ్గు రవాణాకు సంబంధించి తక్కువ ఖర్చుతో రవాణా జరిగి దీని కాస్ట్ కూడా ఎంత వీలైతే అంత తగ్గించుకోవడానికి అవకాశం ఉన్న మేరకు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా తగ్గించుకోవడం కోసం రైల్వే వర్క్స్ కూడా కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటూ పూర్తి చేసే లక్ష్యాలతో ముందుకు పోతున్నాం. కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోగలిగి ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు 2400 మెగావాట్ యూనిట్లు 2400 మెగావాట్లు 3 యూనిట్లలో ప్రొడక్షన్ ని ఈ సంవత్సరాంతం సంవత్సరం చివరి నాటికి డిసెంబర్ 2024 నాటికల్లా ప్రొడక్షన్ లో తీసుకొని రావాలని ఒక క్యాలెండర్ ఫిక్స్ చేసుకుని ముందుకు పోతాము. 5 యూనిట్లకు సంబంధించి పూర్తిగా నేను ఇప్పుడే చెప్పాను, మార్చి 2025 కల్లా కంప్లీట్ చేయాలనేది మా అందరి ఆలోచన. ఈ రకంగా మేము టార్గెట్ పెట్టుకుని క్యాలెండర్ ప్రకారం రివ్యూ చేసుకుంటూ పోవడం వల్ల సరే అంతిమంగా అయ్యినటువంటి మొత్తం ఖర్చుకు సంబంధించి లెక్క కట్టి ఈఆర్సీ వాళ్ళు ఈ రేట్ ఫిక్స్ చేస్తారు. మేము అంచనా వేస్తా ఉన్నాం 6.35 రూపాయలు అందాక 6.35 రూపాయలు కల్లా మనం పర్ యూనిట్ ని కరెక్ట్ ఇచ్చే పరిస్థితుల్లో ఈ స్థాయిలో మనం స్పీడ్ గా ముందుకు పోగలిగితే ఇవ్వగలమనేటువంటి ఆలోచనతో ఉన్నాం. తప్పనిసరిగా మేము ఆ దిశలో ముందుకు పోతూ అడుగులు ముందుకేస్తూ వెళ్తా ఉన్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది జాతి సంపద, రాష్ట్ర ప్రజల సొమ్ము,